నందిగామ పట్టణంలో నందమూరి తారక రామారావు శతజయంతి సందర్భంగా ఎన్టీఆర్ రోడ్డులో గల ఆయన విగ్రహానికి శాసన సభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశ్వవిఖ్యాత నట సార్వభౌముడిగా తెలుగు ప్రజల హృదయాలు చెరగని ముద్ర వేసుకున్న నందమూరి తారక రామారావు గారికి నందిగామ నియోజకవర్గ ప్రజల తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున వ్యక్తిగతంగా శాసన సభ్యుడిగా ఆయనకు ఘనమైన నివాళులర్పిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ మహమ్మద్ మస్తాన్, యార్లగడ్డ సత్యనారాయణ, ప్రసాద్ చిరుమామిళ్ల చిన్ని, సొసైటీ చైర్మన్ రాయల జానకిరామయ్య, కోమటి రవికుమార్, హాస్పిటల్ అభివృద్ధి కమిటీ చైర్మన్ గుడివాడ సాంబశివరావు, కోలటి నాగరాణి, నల్లాని అయ్యన్న, కౌన్సిలర్ బాపట్ల, సాంబయ్య, తానూరి రాము, కృపారావు, బండారు వెంకటరావు, అచ్చి చిన్నబాబు, మానుకొండ కృష్ణారెడ్డి, ఆవుల విజయ్, పిల్లి జయరాజు, దొంతిమాల చంద్రశేఖర్, షేక్ ముఖర్జీ, రాజశేఖర్, ములకలపల్లి కృష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి శతజయంతి నందిగామ ప్రజానీకం తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున శాసనసభ్యుడిగా ఘనమైన నివాళులు అర్పిస్తున్నారు. ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో ఒక విశిష్టత, పరిపాలనలో ఒక విశిష్టత, నటనలో ఒక విశిష్టత, అలాగే ఆయన ఏ పని చేసినా తనదైన శైలిలో పనిచేసే విధానం, అలాంటి వ్యక్తికి నివాళులు అర్పించడం శాసనసభ్యుడిగా అత్యంత గౌరవాన్ని కలిగించే అంశం. థ్యాంక్ యూ.